हाई फ्रेंड्स वीडियो लो वेज चीज टैकोस नी तो शेर चेसुकुंटानु टैको तो पाटू पैन मैदा तो चेसे टॉर्टिया कूडा एला तैयार चेसुकोवालो वीडियो लो मी तो शेर चेसुकुंटानु टॉर्टिया रासे स्पेलिंग ओक रकंगा उंटुंदी प्रनौंस चेसेदी ओक रकंगा उंटुंदी वीडियो लो मोत्तम टॉर्टिया अलागे टैकोस नी एला प्रिपेर चेसुकोवालो चूपिस्तानु। ई टैकोस अनेदी मेक्सिकन ट्रेडिशनल रेसिपी। इंदुलो स्टफिंग की नेनु चाला मिनिमम कूरगायल्नी वाडाननमाट। कावालंटे गिंजलु कावाल्सिन कूरगायलु वेसुकोनी कूडा चेसुकोवच्चु। ముందుగా టార్టియాస్ ని ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము। ఒక బౌల్ లోకి ఒక కప్పు మైదా తీసుకొని రుచికి తగ్గట్టు ఉప్పు వేసి ఒకసారి బాగా కలిపేసుకోవాలి। ఇలా కలుపుకున్నాక పైన నుంచి 2 టీ స్పూన్ల నూనె వేసుకోవాలి। నూనె వేసుకొని ఒకసారి బాగా కలిపేసుకోవాలి। ఇలా కలుపుకున్నాక కొంచెం కొంచెంగా నీళ్లు వేసుకొని పిండిని చపాతీ ముద్దలాగా కలుపుకోవాలి। चपाती मुद्दलागा कलुपुकुन्नाका रेंडु लेदा मुन निम्षाल पाटु इपिंडिनी बागा नादुकोवाली। इला नादाका पैन नुंची ओक टीस्पून नूने वेसी पिंडिकी ई नूने नंता बागा पट्टिंची 15 निम्षाल पाटु पक्कन पेट्टेसेयाली। इंकोक बौल लो इकड़ा 3 उर्लगड्डल्नी उडिकिंची पोट्टु तीसेसी पेट्टुकुन्नानु। वीटिनी मैश चेसुकोवाली। ఇలా మొత్తం మ్యాష్ చేసుకున్నాక ఇందులోకే రుచికి తగ్గట్టు కారపొడి కొంచెం ఉప్పు ఇన్ కేస్ ఉర్లగడ్డలు ఉడికించేటప్పుడు ఉప్పు వేసింటే ఇక్కడ చూసుకొని కొంచెంగా వేసుకోవాలి। అలాగే కొత్తిమీర కొంచెం చాట్ మసాలా పౌడర్ వేసుకొని ఇవన్నీ బాగా కలిపేసి ఒక ముద్దలాగా చేసుకొని కాసేపు పక్కన పెట్టేసుకోవాలి। మనం ముందుగా కలిపి పెట్టుకున్న మైదా పిండి ఉంది కదా ఆ మైదా పిండిని ఇంకొక నిమిషం పాటు నాదేసుకొని ఇప్పుడు ఇందులో నుంచి ఒక చిన్న ముద్ద తీసుకోవాలి। తీసుకొని ఇప్పుడు పొడి పిండి వేసుకొని పల్చగా ఒత్తుకోవాలి। పల్చగానే ఒత్తుకోవాలి అంటే మరీ దప్పంగా ఉండకూడదు మీడియం గా కూడా ఉండకూడదు కొంచెం పల్చగానే ఒత్తుకోవాలి। మధ్యలో పొడి పిండి వేసుకుంటూ ఒత్తుకోవాలి। ఇలా ఒత్తుకున్నాక ఈ చపాతీని ఈ మైదా చపాతీని వేడివేడి పెనం మీద కాల్చుకోవాలి। అయితే పూర్తిగా కాల్చుకోకూడదు జస్ట్ రోస్ట్ చేసుకోవాలి అంతే। నెయ్యి నూనె ఏమీ పోయకూడదు ఇలా రోస్ట్ చేసుకోవాలి అంటే చిన్నగా అక్కడక్కడ బ్రౌన్ స్పాట్స్ వస్తే చాలు అన్నమాట। దీంతో మనకు టార్టియా రెడీ అయిపోతుంది। ఈ టార్టియాతో మనము ఏది కావాలంటే అది చేసుకోవచ్చు మెక్సికన్ రెసిపీస్ లో। ఇప్పుడు నేను టాకో ఎలా చేసుకోవాలో చూపిస్తాను। ఇలా మనం ఒక టార్టియాని తీసుకొని దాని మీద టమాటో సాస్ నంత పూసుకోవాలి। ఒక టేబుల్ స్పూన్ అంత పడుతుంది అంటే ఆ టార్టియా సైజ్ ని బట్టి టమాటో సాస్ ని పూసుకోవాలి। ఇలా టమాటో సాస్ ని పూసుకున్నాక కొంచెం చీజ్ తీసుకొని ఒక పక్క స్ప్రెడ్ చేసుకోవాలి। ఇలా స్ప్రెడ్ చేసుకున్నాక ముందుగా మనం రెడీ చేసుకున్న ఈ ఆలూ స్టఫింగ్ ఉంది కదా అందులో నుంచి కొంచెంగా తీసుకొని సిలిండ్రికల్ ఫామ్ గా షేప్ ఇచ్చేసి ఈ చీజ్ పైన పెట్టుకోవాలి। ఇలా ఆలూ స్టఫింగ్ పెట్టుకున్నాక పైన నుంచి మనకు నచ్చిన కూరగాయల్ని పెట్టుకోవాలి। నేను క్యాబేజ్ క్యారెట్ పెట్టాను। ఇలా పొడు పొడుగ్గా తరుక్కొని కూరగాయల్ని పెట్టుకున్నాక పైన నుంచి ఇంకొంచెం చీజ్ వేసుకోవాలి। చీజ్ కొంచెం ఎక్కువ వేసుకోవాలి। ఇలా చీజ్ కూడా పెట్టుకున్నాక ఇంకొక పక్క నుంచి ఇలా ఫోల్డ్ చేసుకోవాలి। ఫోల్డ్ చేసి కొంచెంగా ప్రెస్ చేసుకొని స్టవ్ వెలిగించి ఒక పెనం పెట్టి వేడి అయ్యాక 2 టీ స్పూన్ల నూనె వేసుకొని మనం రెడీ చేసుకున్న ఈ టాకోని పెనం మీద పెట్టుకొని రెండు వైపులా కాల్చుకోవాలి। ఒకటి లేదా రెండు లేదా మూడు మన ఇష్టం ఒకేసారి ఎన్నైనా కాల్చుకోవచ్చు। నేను ఒకేసారి 3 కాల్చేశాను కొంచెం మేనేజ్ చేయడం కష్టమైంది। ఇన్నిన్ని పెట్టి చేయకుండా ఒకటి లేదా రెండు పెట్టి కాల్చుకోవాలి। ఇవి కొంచెం క్రిస్పీగా ఉంటాయి సో నిదానంగా మీడియం ఫ్లేమ్ మీద కాల్చుకొని సర్వ్ చేసేయాలి। అంతే మనం తయారు చేసుకున్న ఈ టార్టియాస్ తో రకరకాల మెక్సికన్ రెసిపీస్ ని చేసుకోవచ్చు। ఇవి టాకోస్ అన్నమాట। సో టార్టియాస్ ని ఎలా తయారు చేసుకోవాలో చూసాము అలాగే టాకోన్ కూడా ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో చూపించాను। ట్రై చేయండి చాలా ఈజీగా చేసుకోవచ్చు అలాగే టేస్టీగా కూడా ఉంటాయి। అండ్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మీకు తెలిసిన వాళ్ళతో షేర్ చేసుకొని మరిన్ని టేస్టీ రెసిపీస్ కోసం సింపుల్ లివింగ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి। పక్కనే ఉన్న బెల్ బటన్ని కూడా క్లిక్ చేయండి సో దట్ నేను ఎప్పుడు వీడియోస్ అప్లోడ్ చేసినా మీకు నోటిఫికేషన్ ద్వారా తెలుస్తుంది।
థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.